తాంబూలము ఏ విధంగా ఇవ్వాలా, తాంబూలాన్ని చూడండి ఏ విధంగా ఇవ్వాలనేది. ఇదిగోండి ఇక్కడ పెడుతున్నాను, ఇదిగో తాంబూలము ఈ విధంగా తుడిచి మంచిగా ఈ తలకొన తీయాలండి. ఇందులో ఫాయిజన్ ఉంటుంది. ఇదిగో ఈ తలకొన తీసేయాలా, ఈ కొన కూడా తీసేయాలా, ఈ కొన కూడా తీసేయాలా. అదేవిధంగా ఇంకొకటి, అదేవిధంగా ఇదిగోండి తలకొన తీయాలా. మళ్ళా ఈ కింద కూడా ఉంటుంది, వీటిల్లో పాయిజన్ ఉంటుందండి, కంపల్సరీగా తీసేయాలి. మనం తిన్నా కానీ ఎవరికైనా ఇచ్చినా కానీ తీసేయాలా. తీస్తే రెండు జాల మూడా ఇట్లా తీయాలా. తీసిన తర్వాత ఇదిగోనండి ఒక్క పొడి, అదిగోండి ఇట్లా ఒక్క పొడి వేయాలా. తర్వాత సున్నం నీళ్ళల్లో పెట్టుకోవచ్చు, లేకుంటే ఇట్లా నలిపన్న వేయచ్చు. అదిగో చాలు కక్క, ఇదిగో. ఇంకా దీంట్లో ఏమేమి వేయాలంటే, లవంగము వేయాలనుకుంటే లవంగము, యాలక్కాయి, కొంచెం పంచదార, కొంచెం పంచదార వేస్తే తీయడం అవుతుంది అన్నమాట. మనకి ఇంట్లో పండగలకు చేసుకునేటప్పుడు కొంచెం పంచదార, ఒక యాలక్కాయి, ఒక లవంగం, ఇదిగోండి లవంగం, లవంగం కూడా వేస్తున్నా. యాలక్కాయలు అందులో లేవు తర్వాత అన్నట్టు, యాలక్కాయలు కూడా వేయాలా. అది కొంచెం పంచదార వేసామనుకో, స్వీట్ పిల్లలకంతా మా ఇంట్లో అట్లనే ఇచ్చేవాళ్ళు. ఇదిగోండి కడతన్నా చూడండి కిల్లి, ఈ విధంగా కట్టి దీనికి లవంగం గుచ్చాలన్నట్లు. లవంగం గుచ్చిన పర్వాలా, లోపల వేసిన పర్వాలా. అక్క ఇదిగో అక్క అక్కకి భోజనానికి చేశారు, చెప్పు వేసేసుకో. వేసుకుంటున్నాను, కిల్లి ఇచ్చినందుకు చాలా సంతోషం. ఇది భోజనం చేసినాక ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. అవును, అది అన్నం కూడా మన తిన్న అన్నం అరుగుతుంది అన్నట్టు, చాలా బాగుంటుంది. వాళ్ళకి కూడా సువాసనగా నోటికి బాగుంటుందండి. ఇది ఎప్పుడైనా సరే ఎవరన్నా భోజనం అనిపిస్తే తాంబూలం కంపల్సరీ ఇవ్వండి. ఇదేనండి.